నాకు రాజకీయాలు సరదా కాదు. నాకు ఏదో నాలుగు పుస్తకాలు చదువుకుని ఇంట్లోకి వచ్చిన వాడు, నాకు అవసరం లేదు సినిమాలు కూడా. నేను పొరపాటు వచ్చాను సినిమాలోకి, కానీ సగటు రాజకీయ నాయకులు విధి విధానాలు పాలసీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచి మనుషులు పుడతారు, సామాన్యుల నుంచి నాయకులు పుడతారు. అలా వచ్చాను నేను బయటికి, నాకేం సరదా కాదు. ఎవరితో పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరితో గొడవ పెట్టుకుంటాం? ఈ వైసీపీ నాయకులు తిడతా ఉంటే నాకేం సరదాగా ఉంటుందనుకున్నారా మీరు? నా కోపం తెలుసా వాళ్ళకి? ఎంత ఆత్మగౌరవంతో బతకగలను తెలుసా? అరే మీరు ఇష్టానికి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానికి మీరు చేసుకుంటా ఉంటే, మాకు ఆ ఆవేదన నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. ఏం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను ఇక్కడ అనకాపల్లి నుంచి ఎంపీగా చేసి ఉండొచ్చు కదా నేను పొడిగా. నాకు రాజకీయాల మీద బాధ్యత, నాకు రాజకీయాలు, రాజకీయాలు నాకు చాలా బాధ్యత. మనిషి కోసం నిలబడాలి. ఏం మీరు వేల మీరు కోట్లు ఇచ్చారు నాకు, మీరు సినిమా టికెట్లు ఇచ్చితే నాకు కోట్ల రెమ్యునరేషన్ వచ్చింది. నాకు అవన్నీ తీసుకొని నా పిల్లలకి ఇచ్చేసిన కూర్చోవచ్చు కృష్ణరామనుకుంటూ, కానీ నేను పనిచేసేవాడిని, నేను శ్రామికుణ్ణి. ఒళ్ళు నలిగిపోయి అంత పనిచేసేవాడిని నేను. నాకు శ్రామికుడి కష్టం తెలుస్తుంది. ఒక కష్టం పనిచేసే కష్ట పనిచేసేవాడి తాలూకు వాళ్ళ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా తాకింది నాకు. ఉన్న ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎన్ని లక్షలు జీతాలు తీసుకుంటారు అడగండి, జీత బచ్చాలు కలిపి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2.5 లక్షల పైన. ఇంత మాట్లాడుతున్నాను, విమర్శిస్తున్నారు. ఇందాక రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కూలీ భవన నిర్మాణ కూలీ ఏ రోజు డబ్బు ఆ రోజు సాయంత్రం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.